రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల ఐటీ సహా కీలక నిర్ణయాలపై ఆశలు. ఉచిత పథకాలతో నష్టమన్న ఎకనామిక్ సర్వే, వచ్చే ఏడాది 6.5% గ్రోత్ రేట్పై అంచనా. సీఏఏతో గాంధీ మాటలు నిజమయ్యాయి, కోవింద్ ప్రసంగంపై విపక్షాల అభ్యంతరం. నిర్భయ దోషులకు రేపటి ఉరి మళ్లీ వాయిదా, న్యాయం జరిగే వరకు పోరాడతామన్న పేరెంట్స్. లంచం లేకుండా బిల్డింగ్ నిర్మాణాలకు పర్మిషన్లు, టీఎస్ బి పాస్ తీసుకొస్తామన్న మంత్రి కేటీఆర్. రేపటి నుంచి గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు, చైనా నుంచి వచ్చినోళ్లకు పరీక్షిస్తామన్న ఈటెల. కేకే ఓటుపై రేపు ఉపరాష్ట్రపతికి లక్ష్మణ్ ఫిర్యాదు, న్యాయ పోరాటం చేస్తామన్న ఉత్తమ్ కుమార్. అన్ని కులాల్లాగే దళిత గిరిజనులను ఆదుకోవాలి, జనాభా లెక్కన ఎస్టీ కోటా ఇవ్వాలన్న నేతలు. దేశమంతటా బ్యాంకు ఉద్యోగుల నిరసనలు, రేపు కూడా నిలిచిపోనున్న సేవలు.